అన్నం పెట్టే రైతులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బంద్లో భాగంగా మహబూబాబాద్లోని జాతీయ రహదారిపై ఆందోళనకు దిగుతామన్నారు. కార్పొరేట్లకు మద్దతు ఇచ్చే విధంగా వ్యవసాయ చట్టాలు ఉన్నాయన్నారు మంత్రి. రైతులు స్థానికంగానే తమ పంటను అమ్ముకుంటారని రాష్ట్రాలు దాటి అమ్మే అవకాశం లేదన్నారు. మార్కెట్లు ఉంటాయన్నప్పుడు కొత్త చట్టాలు ఎందుకన్నారు? పూర్తిగా కార్పొరేట్లకు లాభం చేసేలా వ్యవసాయ బిల్లులు ఉన్నాయన్నారు. రైతు దేశంలో గడిచిన వారం రోజులుగా ఢిల్లీ రాజధాని రోడ్ల మీద చలికి వానకు ఎండకు ఇబ్బంది పడుతూ అన్నమో రామచంద్ర అని చెప్పి అలమటిస్తున్న పరిస్థితి చూసినా ఈ బీజేపీ ప్రభుత్వానికి మరి ఎందుకు కనపడట్లేదో మనమందరం ఒకసారి ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొదటి నుంచి బీజేపీ ప్రభుత్వం అంటే వ్యాపారస్తులు ఉన్నత వర్గాలకు కొమ్ము కాసేటువంటి ప్రభుత్వం అనేది ఏదైతే మొన్న పార్లమెంట్ లో రైతు వ్యతిరేక బిల్లు తీసుకొచ్చి సంఖ్యాబలం లేకుండా సభ్యులందరినీ పంపించి స్వయంగా కేంద్ర మంత్రి ఆహార శాఖ మంత్రి వ్యతిరేకించి రాజీనామా చేసిన ఈ బిల్లును ఆమోదించుకున్నారు అని అంటే బీజేపీకి ఎంత రైతు వ్యతిరేక ఆలోచనలు విధానాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచే వరకు వాళ్ళ కళ్ళు తెరిపించే వరకు ఈ పోరాటం కొనసాగించే విధంగా ఏదైతే దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారో దానికి టిఆర్ఎస్ శ్రేణులు రైతులు